ఈరోజు నేను మీకోసం అరటిపండు పాలకూర ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ స్పెషల్లీ ప్రోటీన్స్ ఎక్కువ మనం ఏంటంటే కార్బ్స్ ఎక్కువ తింటాం, సో దానివల్ల మనకు ఫ్యాట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో స్పెషల్లీ ప్రోటీన్ అనేది ఎక్కువగా వర్కౌట్ చేసేవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, అండ్ ఇన్ఫ్యాక్ట్ హెయిర్ గ్రోత్కి, స్కిన్కి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మనకు ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు చాలామంది ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు, ఏంటంటే ప్రోటీన్ ఓన్లీ మనకు నాన్ వెజ్లో నుంచే ఉంటుంది, ఓన్లీ చికెన్, మటన్, ఎగ్, ఇందులోనే మనకు హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అనుకుంటారు. కానీ అది అసలే కాదు. మిల్క్లో ప్రోటీన్ ఉంటుంది, పనీర్లో ప్రోటీన్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ పాలకూరలో ప్రోటీన్ ఉంటుంది, అరటిపండులో కూడా ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఓట్మీల్లో కూడా మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కూడా ఉంటుంది. స్పెషల్లీ అందుకనే హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటారు. సో అందుకనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కాదు, కాకపోతే ఒక మిల్క్ షేక్ లాగా మీరు చక్కగా ప్రిపేర్ చేస్తాను. మీరు ఏంటంటే వర్కౌట్ బిఫోర్ వర్కౌట్ చేసుకోవచ్చు, లేదా వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా ఈ ప్రోటీన్ షేక్ అనేది తాగొచ్చు. అండ్ ఇంకోటి నేను ఎందుకు ప్రోటీన్ షేక్ అనేది మరీ స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలామంది ప్రోటీన్ షేక్ వర్కౌట్స్ చేసే టైంలో తాగితే బాడీ పర్ఫెక్ట్ బిల్డప్ అవుతుంది అని చెప్పేసి, మజిల్ బిల్డప్కి చాలా హెల్దీ అని చెప్పేసి అనుకుంటారు. కరెక్ట్. కానీ బయట నుంచి మనకు ఏవైతే పౌడర్స్ ప్రోటీన్ ఉంటుందో, సో అవి తినడం వల్ల, అవి తాగడం వల్ల ఎక్కువ ఎక్సెస్ వాటర్ తాగితేనే మనకు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది కూడా బాగుంటుంది. సో చాలామంది ప్రోటీన్ ప్రాపర్గా తీసుకుంటారు కానీ వాటర్ అనేది ఎక్కువగా తాగరు, సో అందుకని కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ న్యాచురల్ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి మనకు కిడ్నీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అది ఫంక్షనింగ్ బాగుంటుంది. అలాగే హెల్దీ ఫుడ్, హెల్దీ ప్రోటీన్ షేక్ తాగినట్టు కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ప్రోటీన్ షేక్కి నేను ఓన్లీ కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. స్పెషల్లీ ఈ మిల్క్ షేక్ ఏంటంటే చాలామంది బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిఫర్ చేస్తారు. ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఓట్ మిల్ తీసుకోవాలి, ఎప్పుడన్నా ఓట్స్తో మిల్క్ ఓట్స్ కాంబినేషన్ లేదంటే ఓట్స్ కర్డ్ కాంబినేషన్ తింటారు, వీటిని లైట్గా రోస్ట్ చేస్తే మంచి కమ్మటి వాసన వస్తుంది కదా, సో వాటితో కొంచెం కాంబినేషన్ ఉప్మాలా చేసుకుంటారు. అలా డిఫరెంట్ కాంబినేషన్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంకి అబ్బా ఎప్పుడు ఓట్స్ అయినా ఓట్స్ తిని 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 బోర్ కొట్టేసింది అనుకుంటారు కదా, సో ఆ టైంలో ఇలా మిల్క్ షేక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అరటిపండు. నాకైతే పర్సనల్లీ అరటిపండు తినాలంటే ఎప్పుడూ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటాను, ఎందుకంటే అంత ఎక్కువగా ఇష్టపడను. కానీ అరటిపండు కూడా మనకు హై డైజెషన్కి చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏంటంటే వెయిట్ తక్కువగా ఉంటారు కదా, సో వెయిట్ గెయిన్కి కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్కి ఇంపార్టెంట్, వెయిట్ గెయిన్కి కూడా ఇంపార్టెంట్. కాకపోతే వెయిట్ లాస్కి ఓన్లీ ప్రోటీన్ తాగాలి, ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తినాలి. కానీ వెయిట్ గెయిన్కి ప్రోటీన్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తూ కార్బ్స్ కూడా తినాలి. సో ఇది కాస్త డిఫరెన్స్ అనేది మనకు ఉంది కదా. అందులో చాలామంది వెయిట్ లాస్ అనేవాళ్ళు ఎక్కువగా అరటిపండును ప్రిఫర్ చేయరు, కానీ వెయిట్ గెయిన్ చేసే వాళ్ళు ఏంటంటే పెరుగు అరటిపండు కాంబినేషన్, పెరుగన్నంలో అరటిపండు కానివ్వండి, లేకపోతే అరటిపండు హనీ పొద్దు పొద్దున్నే తింటే వెయిట్ గెయిన్ అవుతారంటారు కదా 100%. కాకపోతే ఓన్లీ అరటిపండే కాదు, మీరు ఏంటంటే వీటిలో కొంచెం ఫుడ్ తిన్న తర్వాత అరటిపండు తినాలి, సో వాటి వల్ల మనకు వెయిట్ గెయినింగ్ అనేది కూడా ఉంటుంది. ఇందులో అరటిపండు కూడా యాడ్ చేస్తున్నాను. సో అరటిపండు మనకు ఎక్కువ హై ప్రోటీన్ అన్నాను కదా, కరెక్ట్. కానీ వెయిట్ లాస్కి అరటిపండును ఎలా ప్రిఫర్ చేయాలంటే ఒక డైట్ ఉంటుంది, బనానా డైట్ అని. సో బనానా అండ్ మిల్క్, ఈ రెండు, పాలు బనానా, ఈ రెండింటితోనే మనకు ఒక డైట్ అనేది అట్లీస్ట్ ఒక వీక్ వరకు మనం ఇదే తాగుతూ, అంటే పాలు తాగుతూ అండ్ బనానా తింటూ ఇలా ఉంటుంది. కాకపోతే అది చాలా చాలా కష్టం అనుకోండి, రోజు ఎక్కువగా అన్నం, రోటీ, కర్రీస్, బయట ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇలా తినే వాళ్ళకి ఓన్లీ అరటిపండు పాలు మాత్రమే తిని తాగాలంటే చాలా కష్టం. సో అలాంటప్పుడు ఇలా కొంచెం ప్రోటీన్ షేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ప్రోటీన్ ఫుడ్ తింటే ఇంకా హెల్దీగా ఉంటుంది. సో ట్రై చేయొద్దు అనట్లేదు, అటు బనానా డైట్ కూడా ట్రై చేయండి, అలాగే ఈ షేక్ కూడా ట్రై చేయండి, స్పెషలీ వర్కౌట్ చేసే టైంలో. అండ్ వర్కౌట్ చేసే ముందు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు తాగాలి, ఎందుకంటే
వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు తాగితే చాలా హెల్తీ. బికాస్ మనకు వర్కౌట్ చేసే టైంలో ఎనర్జీ అనేది మనకు ఎక్కువగా కన్సమ్ అవుతుంది. సో దాని బదులుగా ఒక ఎనర్జీ లెవెల్ కోసం మనం షేక్ తాగుతున్నాము అండ్ ఎనర్జీ అనేది కూడా మనం చక్కగా అక్కడ బర్న్ చేస్తున్నాం. సో ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది అండ్ ఎక్కువగా అరటిపండ్లు, మిల్క్ అండ్ ఫ్యాట్గా కొంచెం ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ పాలకూర. ఇందులోనే షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి న్యాచురల్ షుగర్ కోసం అండ్ ప్రోటీన్ కోసం అరటిపండు ఎలాగో తీసుకున్నాం, దాంతోపాటు ఎక్సెస్ షుగర్ కోసం ఖర్జూరా తీసుకుంటాం. అండ్ కొంచెం కర్డ్ కూడా. ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే అరటిపండు యాడ్ చేసాం కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ స్టోర్ చేశారనుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సో అందుకని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని అలా ఫ్రెష్గా తాగితే చాలా బెటర్. కొంచెం కర్డ్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అండ్ ఫ్లేవర్గా కూడా చక్కగా అరటిపండు అండ్ పాలకూరతో మనకు ఒక మిల్క్ షేక్ అంటేనే చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. ఓకే, మరి బ్లెండ్ చేయడానికి అట్లీస్ట్ 2 మినిట్స్ టైం పడుతుంది కదా. నేను మీకోసం అరటిపండు పాలకూర ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో ప్రోటీన్ షేక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకో విషయం నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇందకటి నుంచి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో వీటితో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందని చెప్పాను కదా. ఏంటంటే వన్ డే బిఫోర్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ తినాలనుకున్నారనుకోండి, ఈరోజు నైటే మీరు మొత్తం ఆల్మండ్ మిల్క్, మనకు బాదం పాలు ఉంటుంది కదా బాదం పాలు కానివ్వండి, సోయా మిల్క్ కాకపోతే ప్లెయిన్ మిల్క్ అయితే తీసుకోవద్దు, ఈ రెండిట్లు ఏదన్నా తీసుకొని అందులో ఓట్ మిల్స్ యాడ్ చేయండి, అరటిపండు యాడ్ చేయండి అండ్ నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అలాగే చియా సీడ్స్, వీటన్నిటినీ వన్ నైట్ మొత్తం సోక్ చేసి తింటే చాలా చాలా హెల్తీ. అది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు మిల్క్ షేక్ వద్దు అనుకుంటే ఇందులో మనం ఓన్లీ ఒక పాలకూరని మాత్రమే స్కిప్ చేసామో, మిగతా అన్నీ కూడా మనకు ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చెప్పానో అందులో అవైలబుల్గా ఉన్నాయి. మిల్క్ షేక్ అయితే చక్కగా ఇదిగోండి రెడీ అయిపోయింది కదా. సో ఎంత హెల్దీగా ఉన్నా కూడా కాస్త అన్హెల్దీ చక్కగా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అంటే అర్థమైంది కదా. లాస్ట్లో మిల్క్ షేక్ పైన ఐస్ క్రీమ్ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక స్కూప్ ఐస్ క్రీమ్ యాడ్ చేద్దాం. అండ్ పైనుంచి ఎటువంటి హనీ కానివ్వండి, చాక్లెట్ సిరప్, మనం ఎటువంటి సిరప్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు చక్కగా తగినంత స్వీట్నెస్ ఉంది, అలాగే పైనుంచి ఐస్ క్రీమ్ ఉండడం వల్ల మనకు సో లైట్గా కొంచెం మెల్ట్ అవుతూ రెండు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఫస్ట్ అయితే దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను, బట్ దానికన్నా ముందు అరటిపండు పాలకూర ప్రోటీన్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. అరటిపండు పాలకూర ప్రోటీన్ షేక్కి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, ఐస్ క్రీమ్ 1/2 కప్పు, అరటిపండు 1, పెరుగు 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, ఖర్జూరం 4. అరటిపండు పాలకూర ప్రోటీన్ షేక్ తయారు చేసే విధానం: ముందుగా బ్లెండర్లో ఓట్స్, అరటిపండు, పాలకూర, ఖర్జూరం, పెరుగు, పాలు వేసి బ్లెండ్ చేసుకుని చివరగా గ్లాస్లోకి స్మూతీ తీసుకుని పైనుంచి వెనీలా ఐస్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే అరటిపండు పాలకూర ప్రోటీన్ షేక్ రెడీ.